హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి మనకు చాలా రోజులుగా ఒక ప్రశ్న అయితే ఉండేది. దానికి సమాధానంగా నిన్న ప్రభుత్వం చూసుకుంటే, ఎగ్జామ్ డేట్ చూసుకుంటే, సారీ ఈ భర్తీ ప్రక్రియ చూసుకుంటే ఆగస్టు 31లోగా భర్తీ చేసేస్తామని చెప్పి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా నిన్న చాలా మంది ఆ వీడియో ఒకటి పెట్టింటే కామెంట్ బాక్స్లో చాలా మంది కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో మీ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. మేజర్గా కొంతమంది అడిగిన డౌట్ చూసుకుంటే, ఇది కొత్త నోటిఫికేషనా, మళ్ళీ అప్లై చేసుకోవడానికి టైం ఇస్తారా అని అడిగారు. ఇది కొత్త నోటిఫికేషన్ అయితే కాదు, ఓల్డ్ నోటిఫికేషనే. ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జామ్ పెట్టి భర్తీ అయితే చేయనున్నారు. ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నిటికీ సమాధానం కావాలి, అలాగే దీనికి సంబంధించిన టిప్స్ కావాలి. ఎవరైతే ఈ ఉద్యోగం సాధించాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ వీడియోని చివరి దాకా అయితే చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ అయితే చేసేయచ్చు. ఓకే, వీడియోలో స్టార్ట్ చేయబోయే ముందు ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. అలాగే మీ మిత్రులు ఎవరికైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఈ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్లు చాలా కరెంట్ అఫైర్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 2019 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 2019 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ నేను ఫ్రీగా పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మేజర్ ఇంకో డౌట్ చూసుకుంటే, ఎప్పటిదాకా ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు. మనం ఇంతకుముందు చూసుకుంటే ఏప్రిల్లోనే ఎగ్జామ్ పెడతాము అన్నారు కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి లేదా మార్చ్, అప్ టు ఫిబ్రవరి మార్చ్ 2020 వరకు కరెంట్ అఫైర్స్ మాత్రం చదవండి ప్రజెంట్ ఎగ్జామ్కి. ఓకేనా, ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి. అలాగే దీనికి సంబంధించి చాలా స్టాండర్డ్ బుక్స్, చాలా స్టాండర్డ్స్ బుక్స్ ఫ్రీగా పెట్టడం జరిగింది. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో, అంటే ఈ వీడియో టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది, అక్కడ పెట్టడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ స్టాండర్డ్ బుక్స్ అని ఉంటుంది. దాంతోపాటు సో ఇంతకుముందు మనం చూసుకుంటే మోడల్ పేపర్స్ అనేది ప్రొఫెసర్స్ దగ్గర ప్రిపేర్ చేపించడం జరిగింది. ఓకేనా, సో మ్యాక్సిమం చాలా మంది అయితే ఆ మోడల్ పేపర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరైనా కావాలి అనుకుంటే నేను కింద లింక్స్ అనేది పెట్టడం జరిగింది, ఆన్లైన్ స్టోర్ యొక్క లింక్స్. సో ఆ లింక్ క్లిక్ చేసి నేను చెప్పే మోడల్ పేపర్స్ అనేది కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇంతకుముందు 100 రూపీస్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ 90 అని పెట్టడం జరిగింది, బట్ ట్యాక్స్ అన్ని కలుపుకొని ఇది కూడా 100 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మన దగ్గర ANM 12 మోడల్ పేపర్స్, వార్డ్ శానిటేషన్ తెలుగు మీడియం 12 మోడల్ పేపర్స్, VRO తెలుగు మీడియం 12 మోడల్ పేపర్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం 12 మోడల్ పేపర్స్, అలాగే డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి 12 మోడల్ పేపర్స్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి అయితే ఉన్నాయి. ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇది నేను అదే పనిగా ప్రొఫెసర్స్ దగ్గర మనీ ఇచ్చి మనీ ఈ 2019 పేపర్ ఏదైతే ఉందో దాన్ని చూసి సిలబస్ ఆధారంగా ప్రిపేర్ చేసిన మోడల్ పేపర్స్. దీంట్లోనే 2019కి సంబంధించి మోడల్ పేపర్, సారీ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ కూడా వస్తుంది. ఓకేనా, చాలా మంది ఇంతకుముందు తీసుకోవడం జరిగింది, అవే మోడల్ పేపర్స్ ఇవి. సో కావాల్సిన వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇవి మాత్రం పెయిడ్, ఇవి మాత్రం అమౌంట్ పెట్టి మాత్రం తీసుకోండి. ఫ్రీ స్టాండర్డ్ బుక్స్ కావాలంటే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసి చదువుకోండి. అలాగే మేజర్గా అడుగుతున్న డౌట్ చూసుకుంటే, పోస్ట్ ఏమైనా పోస్ట్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మనం మెయిన్గా చెప్పడం జరిగింది, నోటిఫికేషన్ ఇచ్చిన టైంలోనే అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, పోస్టులు ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చేసేది అధికారం మాకుంది అని చెప్పి అప్పుడే గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అంటే నోటిఫికేషన్, ప్రతి నోటిఫికేషన్లో అది కాలం అనేది ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఏమని అడుగుతున్నారంటే, ఇప్పుడు ఏమైనా కొత్తగా పోస్టులు ఈ నోటిఫికేషన్లు యాడ్ చేస్తే మళ్ళీ మాకు అప్లై చేసుకోవడానికి టైం ఇస్తారా అని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారు. సో ఇంతకు ముందే టైం అయితే ఇవ్వడం జరిగింది, పోస్ట్ ఏదైనా యాడ్ చేసినా కూడా మళ్ళీ టైం అనేది ఇవ్వరు, అది నోటిఫికేషన్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేసింటారు, నోట్ అని చెప్పి అదే మరిగా సో మెన్షన్ చేసింటారు. మళ్ళీ ఏదైనా పోస్టులు ఇప్పుడు యాడ్ చేసినా కూడా, ఓకేనా, ఏదైనా ఒక డిస్టిక్లో 4 సచివాలయాలు, 5 సచివాలయాలు, 10 సచివాలయాలు ఒకవేళ ఇంక్రీజ్ అయితే కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మళ్ళీ అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వరు. ఇంకా కొంతమంది మేము లాస్ట్ నోటిఫికేషన్ టైంలో అప్లై అనేది చేయలేదు, ఇప్పుడు మా డిస్టిక్ సంబంధించి ఏదైనా పోస్టులు ఇప్పుడు మాకు ఉంటే సో మా పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు. నేను అప్పుడే చెప్పడం జరిగింది, 200 వెళ్ళినా సరే మీరు 200 గురించి ఆలోచించకండి, ఒకవేళ పోస్టులు లేకపోయినా కూడా అప్లై చేయండి, ఒకవేళ మీకు పోస్టులు యాడ్ చేశారంటే తర్వాత మీకు లాభం జరుగుతుంది కదా అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే చాలా మంది ప్రిపరేషన్ అనేది అవ్వట్లేదు. ఈ ప్రిపరేషన్ అనేది మీరు ఈ నోటిఫికేషన్ ఒక్క గురించే చదవకండి,
అన్ని నోటిఫికేషన్ల గురించి చదవండి, దీనికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు దీనికి ప్రిపేర్ అయినా కూడా మీకు ఫ్యూచర్లో జరిగే ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. చాలామంది ఈ నోటిఫికేషన్ గురించే చదువుతాము అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆ మైండ్ సెట్ని మీరు మార్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్యూచర్ ఎగ్జామ్స్ గురించి కూడా ఆలోచించి చదవండి. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కాబట్టి సచివాలయం ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. అలాగే నేనేం ఆలోచిస్తున్నానంటే, మీకు దీనికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్లు పెడదామని చెప్పి ఆలోచిస్తున్నాను ఫ్రీగానే. సో ఆ కష్టాన్ని ఎంత కష్టం ఉంటుందో నాకైతే తెలుసు, ఆన్లైన్ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ ప్రిపేర్ చేయడము. సో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్లైన్ టెస్ట్ పెడదామా వద్దా జనరల్ స్టడీస్ సంబంధించి. ఓకేనా, అన్ని ఎగ్జామ్స్ అంటే చాలా కష్టం అవుతుంది. ఓకే, సో అన్ని ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది కాబట్టి కేటగిరీ వన్లో జనరల్ స్టడీస్ పార్ట్ ఏ పార్ట్ బి రెండు ఉంటాయి. సో అన్ని ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి పెడుతున్నాము, అక్కడే డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా నిర్వహిస్తున్నాం, మీరు ఎవరైనా చూసి ఉంటారు కొంతమంది. సో అదే విధంగా ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఉపయోగపడేటట్లు జనరల్ స్టడీస్ సంబంధించి డైలీ ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయమంటారా వద్దా అనేది ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే ఇంకో టిప్స్ ఏంటంటే, చాలామంది మన వాళ్ళు చూసుకుంటే ఎగ్జామ్ ఉంటుందో లేదో అని చెప్పి నెగ్లెక్ట్ అయితే చేశారు, చదవట్లేదు, ప్రజెంట్ ప్రిపరేషన్ అయితే అవ్వట్లేదు. సో ఎవరైతే జెన్యున్గా ఈ 2 మంత్స్ ప్రిపేర్ అవుతారో, అంటే మనకు చాలామంది అడుగుతున్న ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. మ్యాక్సిమం జూలైలో ఉండే అవకాశం ఉంది, లేకపోతే ఆగస్టు 1st వీక్లో అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఈ భర్తీ ప్రక్రియ మాత్రం ఆగస్టు 31కి కంప్లీట్ చేస్తామన్నారు. సో ఎగ్జామ్ జూలైలో అయినా లేకపోతే ఆగస్టు 1 వీక్లో అయినా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటి నుండి చూసుకున్నా దాదాపుగా 2 మంత్స్ పైనే టైం ఉంది. ఈ 2 మంత్స్ అయినా జెన్యున్గా బాగా ప్రిపేర్ అవ్వండి, కొంచెం కష్టపడి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో ఎవరైతే జెన్యున్గా ఇప్పుడు కష్టపడి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉండొచ్చు. ఇంకా చాలామంది అడుగుతున్న డౌట్ చూసుకుంటే, సో మెన్స్కి ఎవరికైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే పోస్టులు లేవు మాకు మా డిస్ట్రిక్ట్లో చూసుకుంటే, సో మేము ప్రిపేర్ అవ్వాలా వద్దా అని అడుగుతున్నారు. సో కొన్ని అందరూ చూసింటారు నోటిఫికేషన్స్. మళ్ళీ నా కింద కామెంట్ వచ్చే కామెంట్ ఏంటంటే, నేను డిజిటల్ అసిస్టెంట్ కడప డిస్టిక్కో చిత్తూరు డిస్టిక్కో అనంతపూర్ డిస్టిక్కో జెంట్స్కి పోస్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు నోటిఫికేషన్లో చూసింటారు జెంట్స్కి అక్కడ పోస్టులు ఉండవు. మళ్ళీ నన్ను అడిగి కూడా వేస్ట్ ఆ క్వశ్చన్. ఓకేనా, నేను అందుకే అట్లాంటి వాటికి సమాధానాలు అయితే ఇవ్వట్లేదు. సో పోస్టులు లేని దానికి మనం ఏమీ చేయలేం కదా. ఎవరికైతే పోస్టులు ఉన్నాయో వాళ్ళు ప్రిపేర్ అనేది అవ్వండి. ఒకవేళ పోస్టులు లేకపోయినా కూడా ప్రిపరేషన్ అవ్వడం అనేది తప్పులేదు, ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం అనేది తప్పులేదు. ఓకేనా, గవర్నమెంట్ ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపేర్ ఏ విధంగా పెడుతున్నారు అనేది చూడడం కోసమైనా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే, సో ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేది ఎప్పటికీ మీకు వేస్ట్ అనేది అవ్వదు, మీ నాలెడ్జ్ అనేది వేస్ట్ అవ్వదు. మీరు ఎంత గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్లో మీకు అంత మంచిది. కాబట్టి ఒకవేళ పోస్టులు లేకపోయినా మీరు అప్లై చేసింటే మాత్రం ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి అని మాత్రం నేనైతే చెప్పగలను. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది మీ డిస్ట్రిక్ట్స్లో పోస్టులు చూసుంటారు, లేకపోయినా కూడా మళ్ళీ నన్ను కామెంట్లో అడుగుతున్నారు మా డిస్ట్రిక్ట్లో పోస్టులు ఉన్నాయా లేదా చూసి చెప్పండి అని చెప్పి. సో అది టైం వేస్ట్. అలాగే చాలామంది నోటిఫికేషన్లో మా క్వాలిఫికేషన్ లేదు అయినా మేము అప్లై చేసేసాము, మీరు చూసి చెప్పండి క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చెప్పి. క్వాలిఫికేషన్ మీరు చూసినా నేను చూసినా ఒకటే, అక్కడ ఏం మారదు. ఓకేనా, సో ఆ విధంగా చూసుకోండి. క్వాలిఫికేషన్ అనేది ఈసారి క్లియర్గా ఇవ్వడం జరిగింది. చాలామంది వాటర్ శానిటేషన్కి సంబంధించి బిఎస్సి సైన్స్ గ్రూప్స్ అని ఇవ్వడం జరిగింది. దాని కిందనే ఆ బిఎస్సి సైన్స్ గ్రూప్స్ హానర్స్ కానీ అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఒక్కసారి మాత్రం అది మళ్ళీ చూసుకోండి, ఫార్మసీ వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా, ఈ వార్డ్ శానిటేషన్ పోస్ట్కి అప్పుడు మళ్ళీ నోటిఫికేషన్లు చూసుకుంటే అది ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో నోటిఫికేషన్లో ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చారో అవి మాత్రమే క్వాలిఫికేషన్స్, మిగతా వాళ్ళు నెగ్లెక్ట్ చేయండి, ప్రిపేర్ అయ్యి కూడా వేస్టే. ఓకేనా, ఏదో ఎగ్జామ్ అటెండ్ చేస్తామంటే ఎగ్జామ్ అయితే అటెండ్ చేయొచ్చు. సో ఇది ఆన్లైన్ టెస్ట్ పెట్టాలా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. నేను ఆన్లైన్ టెస్ట్ అనేది ప్రిపేర్ చేపిస్తాను. ప్రెసెంట్ మన దగ్గర ఏదైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో ఆ మోడల్ పేపర్సే ఉన్నాయి. లాక్డౌన్ వల్ల మిగతా మోడల్ పేపర్స్ అన్ని నేను ప్రిపేర్ చేపించలేకపోయాను. ఓకేనా, అవి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ మంత్లో, అయిపోతే మాత్రం మీకు ఖచ్చితంగా వీడియో చేసి చెప్తాను ఏ మోడల్ పేపర్స్ ఎక్కడున్నాయి, ఎలా తీసుకోవాలి, ఏంటి అనేది. మ్యాక్సిమం ఫ్రీ బుక్స్, జనరల్ స్టడీస్ బుక్స్ అనేది ఫ్రీగా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసి మాత్రం అవి చదువుకోండి.
ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్ని కామన్గా ఉంటే మరొక వీడియో చేసి మీకు ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని తీరుస్తాను. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద ఇస్తాను, జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.